రాష్ట్రంలో ఒకేసారి ఇద్దరు కీలకమైన అంటే ఉన్నత స్థాయి అధికారులు, అటు రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఆయన, ఇటు సీఎం బో ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు ఆయన. ప్రవీణ్ ప్రకాష్ గారి మీద అయితే ఏకంగా చీఫ్ సెక్రటరీకి మించి కూడా తన అధికారాన్ని చెలాయిస్తుంటారు అని చెప్పి అయితే ఇంతకుముందు మనం వార్తలు విన్నాం. సో చాలా కీలకమైన స్థానం ఇది. ఇద్దరు కీలకమైన స్థానంలో ఉన్న అధికారులు వరుసగా రోజు ఒక రెండు రోజుల్లో ఇద్దరు కూడా బదిలీ కావడం చాలా సెన్సేషనే. అండ్ ప్రవీణ్ ప్రకాష్ బదిలీ గురించి ఎప్పటి నుంచో కాసింత వార్తలు వస్తూ ఉన్నా, కానీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ గారికి బదిలీ అనేది చాలా అనూహ్యమనే చెప్పాలి. ఒక్కోసారి అనిపిస్తుంది నిన్ననో మొన్ననో ఈ 2 డేస్లోనే డీజీపీ గారు వెళ్ళి ఆయన ఎవరు విశాఖ శారదాపీఠాధిపతి ఆయన దగ్గర అంటే ఆయన పైన కూర్చుంటే సింహాసనం మీద వీళ్ళు కింద కూర్చుంటారు చూడండి, సీఎం గారు అట్లే కూర్చుంటారు అంటే కింద కూర్చొని ఉంటారు, ఈ డీజీపీ కూడా డ్రెస్ వేసుకొని పోయి ఆడ కిందనే కూర్చున్నారు. మరి ఏమైనా కనుక సీఎం గారు తనను బదిలీ చేయాలని చెప్పి అనుకుంటున్నారన్న వార్త ఏమైనా తెలిసి మరి దాన్ని ఏమైనా కనుక ఆపుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన యొక్క శరణు కోరినారేమో అని కూడా అనిపిస్తుంది. సరే, ఎనీహౌ, వరుసగా పెట్టి 2 కీలకమైన బదిలీలు, ఈ 2 కీలకమైన బదిలీలు కనుక మనం చూస్తే ఇద్దరు కూడా ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కొన్న వాళ్ళే. ప్రతిపక్షాలు అయితే వీళ్ళని టార్గెట్ చేసే చాలా భారీ ఎత్తున విమర్శలు కురిపించాయి. సో ప్రతిపక్షాల నుంచి ఎవరైతే విమర్శలు ఎదుర్కొన్నారో వాళ్ళు వరుసగా 2 రోజుల్లోనే బదిలీ కావడం అన్నది ఏమంటారు కాసింత ఆసక్తికరమైన విషయంగానే చూడాలి. ఓవరాల్గా ప్రక్షాళన చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అని చెప్పి మనం 2 డేస్ క్రిందట మాట్లాడుకున్నాం. ఆ ఓవరాల్ ప్రక్షాళనలో మొదటగా వీళ్ళిద్దరినే చూజ్ చేసుకోవడం వెనక రాష్ట్ర స్థాయికి సంబంధించి ఏవైనా ఇష్యూస్ అంటే రాష్ట్ర స్థాయికి సంబంధించి ఏవైనా పరిణామాల వల్ల వీళ్ళతో ఉన్నటువంటి ఏవైనా ఇబ్బందుల వల్ల ఏవైనా వీళ్ళ పనితీరును బేరీజ్ వేసుకొని ఏమైనా బదిలీలు చేశారా, లేకుంటే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిణామాలను బేస్ చేసుకొని బదిలీలు చేశారా, లేకపోతే ఢిల్లీ నుండి ఏమైనా కొన్ని ఒత్తిళ్ళు ఎప్పటి నుండో కొందరు డైరెక్ట్గా కొందరి మీద విమర్శలు చేస్తూ ఉండడం, కేంద్రం అనేది అన్నీ చూస్తూ ఉంది, భూతద్దంలో చూస్తూ ఉంది, మైక్రోస్కోప్లో చూస్తూ ఉంది అని, అండ్ కొందరు కొందరి మీద బదిలీ చేయించాలి రాష్ట్రంలో కీలకమైన స్థానాల్లో ఉన్నాయని చెప్పి ఒక హై స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారు కేంద్రంలో ఉన్న కొందరు అన్నది కూడా జగమెరిగిన సత్యమే, అందులో నో డౌట్. ఇప్పుడు అమరావతి మీద బీజేపీ ప్రత్యక్షంగా పాల్గొని అందులో ఆందోళనలు చేసే విధంగా, అంతవరకు వాళ్ళు పట్టించుకోకుండా ఆందోళనలు చేసే విధంగా ఒక టీము అమిత్ షా గారిని బాగా ట్యూన్ చేసింది, ఆయన చెప్పిన తర్వాతనే వీళ్ళు పాల్గొన్నారు అన్నది బహిరంగ రహస్యమే. సో మరి అప్పుడు అమిత్ షా గారిని ఎవరైతే ట్యూన్ చేశారో వాళ్ళే మళ్ళీ ఇక్కడ వీళ్ళ మీద కూడా ఏమైనా కనుక అలానే ట్యూన్ చేసి అంటే ఇప్పుడు అంటే ఇలా జరిగితే ఏం జరుగుతుంది, తద్వారా ఏమైనా మిగిలిన అధికారులు ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ డీజీపీగా ఉన్న వ్యక్తి కీలకమైన వాళ్ళు కాబట్టి వాళ్ళకే బదిలీలు తప్పట్లేదు అని చెప్పి మిగిలిన వాళ్ళ కనుక ఒక ఫీలింగ్ కలిగింది అనుకోండి, ప్రభుత్వానికి వీళ్ళందరూ కనుక ఒక సైడే మద్దతున్నారు, ప్రభుత్వానికి కార్యకర్తలుగా పనిచేస్తున్నారని చెప్పి వీళ్ళు విమర్శలు ఎదుర్కొంటున్నారు ప్రతిపక్షాల నుండి. సో అలా ఏమైనా ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇవ్వడం ఏమైనా వీళ్ళు ఏమైనా తగ్గిస్తే తద్వారా ప్రతిపక్షాలు ఏమైనా పై చేసి సాధించే అవకాశం ఉంటుందా అంటే దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కొట్టిపడేయలేం తెలియదు. మరి సాధారణ బదిలీలా, పూర్తి ప్రక్షాళన చేసే దిశగా జరిగిన బదిలీలా, లేకుంటే ఢిల్లీ నుండి ఒత్తిళ్ళు కూడా ఉన్నాయా అని. మరి ఢిల్లీలో కూడా ఢిల్లీ ఒత్తిళ్ళు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ వికెట్ ఖచ్చితంగా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారే కావాలేమో, ఎందుకంటే తన మీద కూడా ఎలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు, వీళ్ళిద్దరితో సరి సమానంగా వీళ్ళిద్దరిని మించి కూడా తనను టార్గెట్ చేస్తూనే ఉన్నాయి జగన్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక పార్టీలైనా మీడియా అయినా కొన్ని కనిపించని శక్తులైనా కూడా. సో మరి వీళ్ళ ఒత్తిళ్ళు ఫలించే ఆ పరిస్థితి ఉంది, వీళ్ళ ఒత్తిళ్ళు ఫలించే అనుకుంటే నెక్స్ట్ వికెట్ సునీల్ కుమారే గారే కావాలి. మరి అది కనుక ఈ 2-3 రోజుల్లో కనుక అది కూడా జరిగింది అనుకుంటే ఒత్తిళ్ళు కూడా ఉన్నాయి అని చెప్పి అనుకోవాల్సి ఉంటుందేమో. లేదు వరుస పెట్టి అందరూ అవుతున్నారు ఇంకా నెక్స్ట్, అది కూడా షార్ట్ టైంలోనే
మతం పరిపాలనే ప్రక్షాళన దిశగా వెళ్తూ ఉంది అని అనుకుంటే గనక ఇవన్నీ సాధారణ బదిలీలుగానే చూడాల్సి ఉంటుందేమో. ఏది ఏమైనా కీలకమైన స్థానాల్లో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా డీజీపీ బదిలీ ఏదైతే ఉందో ఇదైతే చాలా అనూహ్యమే.